అంటే దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలంట. అంటే ఒక కోర్టు ఏ కారణం వల్ల పెండింగ్ వల్ల కావచ్చు, వాయిదాల వల్ల కావచ్చు, 6 మంత్స్లో సాల్వ్ కాలేదంటే ఒక భూ దురాక్రమణ కేసు దాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఏం జరుగుతుంది? మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం మామూలుగా అంటే గతంలో జగన్ ప్రభుత్వం మీద అప్పుడు చాలా ఉన్నాయి, విశాఖతో సహా అనేక చోట్ల. ఇప్పుడు వచ్చిన ఈ 4 నెలల్లో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కూడా అప్పుడే మొదలైనవి. నిజానికి వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళు మారుతుంటారు, వీళ్ళని ఖాళీ చేయించి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలంటే కోర్టు పరిధి నుంచి తప్పించడమే. ఓకే, అంటే పేదలకు సంబంధించి కానీ ఓనర్స్ని తప్పించడం కానీ అసలు కేసులో లేకుండా ప్రభుత్వమే ఒక 6 నెలల్లో స్వాధీనం చేసుకోవటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇవి ఎవరిని కాపాడడానికి వచ్చాయి చట్టాలు అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఇంక ప్రశ్న కూడా ఏం లేదు, చాలా స్పష్టంగా ఉంది. విధి విధానాలు ఏమి ఉండమంటారా? ఏమి మీరు ఒకసారి నిబంధన ఉన్న తర్వాత కోర్టులో నిబంధననే పొందుపరుస్తారండి. ఎప్పుడు కోర్టులో మీరు సవాల్ చేస్తే లెటర్ అండ్ స్పిరిట్ అంటారు కదా, దాంట్లో ఏముంది? దాని ప్రకారం మీరు అన్న ప్రశ్న కూడా వచ్చింది, అభ్యంతరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు కొంచెం సమయం తీసుకుందామని శాసనసభలో ఏదో నిర్ణయించారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సెగ తగిలినట్టుగానే ఉంది. ఇప్పటికీ ఏదైనా స్థలం అనేది ఇల్లు కట్టుకోవడం అనేది డ్రీమ్. ఓకే, ఇప్పుడు ఆ ప్రభుత్వం టిడ్కో ఇల్లు కట్టింది, ఈయన వచ్చి జగనన్న కాలనీలు అన్నాడు. వాళ్ళు కట్టినవి ఇవ్వలేదు, ఏదో కొద్దిగా తప్ప, ఈయన ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ జగనన్న కాలనీల మీద దర్యాప్తు కేసులు ఇవి వస్తున్నాయి. అంటే భూమి ఇల్లు అని రావడం లేదు పేద ప్రజలకు ఎక్కువగా, అవి ఎక్కడికో పోతున్నాయి. ఇంకోవైపున మీరు చూస్తే ప్రభుత్వాలు కావాల్సినంత భూమి ల్యాండ్ బ్యాంక్ మా దగ్గర ఉంది, ఎవరేం చేస్తారన్నా మేము కావాల్సిన ఎకరాలు ఇస్తామని కూడా ఆఫర్లు ఇస్తుంటారు. మరి కార్పొరేట్లకు కానీ వాళ్ళకి అన్ని ఆఫర్లు ఇచ్చుకుంటూ పేదలకు మటుకు వాళ్ళకు వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఇల్లు వేసుకొని ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మళ్ళీ మీరు ఇంకొక స్థలం చూసి మీరు అక్కడ ఇంకోటి కట్టి అది ఎప్పుడో పూర్తి అయ్యి ప్రభుత్వాలు మరి గొడవ అంతే ఎందుకు? కాబట్టి రెగ్యులరైజ్ చేయొచ్చు సింబాల్ వాళ్ళకు. కాబట్టి ఇందులో ఉన్న అంశాలు చాలా హానికరంగాను పెద్దవాళ్ళని కాపాడే విధంగానూ ఉన్నాయనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. దీని మీద సంఘాలు, వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా ఎక్కువగా దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎందుకైతే ఆలస్యం చేస్తూ ఉంటున్నారు కాబట్టి మేము అందరి సలహాలు తీసుకొని దీన్ని సమగ్రంగా పరిశీలిస్తామని చెప్తే కనుక చెప్పాలి, చెప్తే అప్పుడు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ఏమో, ఇంకొక ముఖ్యమైన అంశం, ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం ప్రకటించారు, చాలా శ్వేతపత్రాలు ప్రకటించారు కదా చంద్రబాబు గారు కూడా. ఇప్పుడు వచ్చి 6 ఏ నగరంలో ఏ పట్టణంలో ఎవరి భూమి ఎవరు ఎంత ఆక్రమించారు, దాని మీద ఎప్పుడు ఏ నివేదిక ఏం చెప్పింది. అంటే కోనేరు రంగారావు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా పాతకాలాన్ని వదిలేయండి, కనీసం 2000 సంవత్సరం ఈ పాతకేళ్లలో ఇప్పుడు ఆల్మోస్ట్ నూతన సహస్రాబ్దిలో కబ్జాసులు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఎవరి చేతిలో ఎన్ని భూములు ఉన్నాయి, మ్యూటేషన్లు అంటుంటారు కదా మామూలుగా, ఈ మ్యూటేషన్లు ఇవి అనధికార మ్యూటేషన్లు, కబ్జాదారులు మారుతూ ఉంటారు. కాబట్టి వీటి మీద శ్వేతపత్రం ప్రకటించండి, ప్రజలు కూడా అది నిజమో కాదో లేకపోతే ఏం జరిగిందో వాళ్ళు చెప్పే కూడా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణ, జగన్ ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళు, విద్యాసంస్థలు తీసుకోవటం అన్నారు, వాటి అన్నిటికీ బోల్డ్ భూములు ఉన్నాయి, భూముల కోసమే ఇది అన్నారు, మరి ఇవన్నీ ఏమైనాయి? సో టోటల్ ల్యాండ్ పిక్చర్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని దాని మీద అయింది, మనకు అధికారం వచ్చింది అంతవరకు ఓకే, అది నేనేం సమర్థించను ఆ చట్టాన్ని, అది కేంద్రం తెచ్చిన చట్టం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఆ తెచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మన విశాఖపట్నం ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నాడు, విష్ణుకుమార్ రాజు చాలా జరిగిన ఇవన్నీ మీకు కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పటికీ కాదని చెప్పమనండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాది కాదని. సో అది అయిపోయింది, ఫోటోలు అవన్నీ కాదు, ప్రజల ఫోటోలే ఉన్నాయండి వీళ్ళ ఫోటోలు, అవి ఏమి అనవసరమైన పని నేను చెప్పా కదా. చాలా జగన్గా ఫోటో క్రేజ్ లేదా ఫోటో పిచ్చి అది చాలా హాని చేసింది. ఎక్కడ చూసినా నా ఫోటో ఉండాలి, అది ఇచ్చిన కార్డు మీద ఉండాలి, వ్యాన్ మీద ఉండాలి, ఆటో మీద ఉండాలి, ఆఖరికి సర్వే రాయి మీద కూడా ఉండి ఎక్కడైంది ప్రపంచంలో రాజులు కూడా వేసుకోలేదండి. ఫ్యూడలిజంలో, రాచరిక యుగంలో భారతదేశంలో అసలు భూమి మీద రైతులకు హక్కే ఉండదు, అంత రాజుదే అని ఒక పొరపాటు నమ్మకం ఉంది చాలామందికి, చెప్తుంటారు అట్లా. భూజ్యాని అంటారు కదా రాజును, భూజ్యాని సార్.
భూజేని అంటే రాజు భూమికి యజమాని అని అతను. కాబట్టి అయినా రాజులు కూడా బొమ్మ జగన్ మాటకు బొమ్మలు వేసుకున్నాడు. అది ఆయనకున్న ఒక ఇది వ్యసనం అనుకోండి. కాబట్టి ఇప్పుడు అది చక్కదిద్దాలి దీన్ని. సరే, శ్వేతపత్రం, నా పాయింట్, శ్వేతపత్రం ప్రకటించండి చంద్రబాబు గారు. రవి గారు వచ్చేసే అవుతుంది అది, ఇది వచ్చేసే. నాకు ఏమాత్రం నమ్మకం లేదు, అయినా అడుగుతున్నాను శ్వేతపత్రం. ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి, మియాపూర్ భూ కుంభకోణం అది ఇది అన్నారు కేసీఆర్ గారు, ఆయన దిగిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు